రాష్ట్రంలో ఉద్యాన రంగానికి పెద్దపీట వేసిన సర్కారు కూరగాయలు పండ్లు పూల ఉత్పత్తి ఉత్పాదకులు పెంపొందించేందుకు ప్రణాళికలు రచించి అమలుకు శ్రీకారం చుట్టింది కర్షకులకు మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించడం వినియోగదారులకు సరసమైన ధరల తాజా కూరగాయలు పండ్లు పూల సరఫరా చేయాలన్న లక్ష్యంతో పంటల కాలనీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించింది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పంట కాలనీ విజయవంతమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు రకాల పంట కాలనీలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది ప్రయోగాత్మకంగా విజయవంతమైన ఈ విధానాన్ని రాష్ట వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది ఇప్పటికే వీటికి సంబంధించిన పూర్తి అంశాలని పరిగణనలోకి తీసుకున్న అధికారులు నలభై రెండు రకాల పంట కాలనీలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు అయితే ఒకేసారి ఈ కార్యక్రమం అమలు చేయడం కష్టతరమైనందున ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాలు ప్రాంతాలు గుర్తించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది పూర్తి బాధ్యతలు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అప్పగించింది వ్యవసాయ రంగం సంక్షోభం రైతుల ఆత్మహత్యల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు పంట కాలనీల ప్రక్రియ దోహదపడుతుందని విశ్వవిద్యాలయం నిపుణులు భరోసా ఇస్తున్నారు క్రాప్స్ కు మనము అనుకూలంగా ఉండే పంటలను డి మార్కెట్ చేయడం జరిగింది ముప్పై జిల్లాల్లో ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సోయా చిక్కుడు అనుకూలంగా ఉన్నట్టు గమనించాము కరీంనగర్ లో వరి ధాన్యము అదేవిధంగా నిజామాబాద్ లో సిరిసిల్లలో కరీంనగర్ లో మొక్కలు వనపర్తిలో వేరుశెనగ ఈ విధంగా ఎక్కడనైతే అధిక ఉత్పాదకత ఇప్పుడున్న వంగడాలను ఉపయోగించుకొని మనము తీయటానికి అవకాశం ఉన్నదో పంట కాలనీలో ఏది రూపొందించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ పంట కాలనీలు రూపొందించిన తర్వాత ఆ నివేదిక ఆల్రెడీ ఏపీసీ గారికి సమర్పించడం జరిగింది ఆ యూనివర్సిటీకి సంబంధించి ఒక పని పూర్తయింది ఈ పంట కాలనీ కాలనీలను దృష్టిలో పెట్టుకొని అక్కడ పండించే పంటకు విలువ జోడించడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే నాగ్పూర్ నాగ్పూర్లోని ఐసీఏఆర్ అనుబంధ నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే ల్యాండ్ యూటిలైజేషన్ ప్లానింగ్ సంస్థతో జయశంకర్ విశ్వవిద్యాలయం కీలక ఒప్పందం కుదుర్చుకుంది వ్యవసాయ ఉద్యాన శాఖలు వ్యవసాయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నారు ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు నేరుగా పంట క్షేత్రాల చెంతకే వెళ్లి అధునాతన సాగు విధానాలపై రైతులకు సూచనలు సలహాలు అందిస్తారు ఇక్కడ మూడు విషయాలు మనకి ఈ యొక్క పంట కాలనీ వల్ల అవగాహన వస్తుంది అంటే ఎక్కడైతే ఉత్పాదకత ఉండి అదేవిధంగా స్ప్రెడ్ ఉందో అదొక గ్రూప్ కింద తీసుకుంటా ఉంటారు నీటి వనరులు లేని దగ్గర దాన్ని తీసుకోకుండా ఏ విధంగా తీసుకున్నా ఆ లైనింగ్ ఆర్ డిమార్కేషన్ ఏ విధంగా చేయొచ్చో అది కూడా చేయడం జరిగింది ఆ విధంగా నలభై రెండు పంటలకు ఇప్పుడు ప్రస్తుతం చేయడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో మనకి ఒక ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్స్ కూడా ఇంకొక ఐదారు క్రాప్లు కూడా చేయాలని మనకు ఆదేశించడం జరిగింది సో ఈ విధంగా మేము పంటకాల అన్నీ కూడా నేషనల్ బ్యూరో అంటే జియోలాజికల్ సర్వే తర్వాత నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఆ యొక్క పంటకాలను మ్యాపింగ్ చేయడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా వరి మొక్కజొన్న తర్వాత సోయా చిక్కుడు పత్తి తర్వాత అదేవిధంగా మనకి పెసలు మినుములు తర్వాత రెడ్రామ్ ఇవి ముఖ్యంగా మనకి ఉన్నటువంటి వాడుకలు ఉన్న పంటలు అవి కాకుండా ఆర్టికల్చర్ క్రాప్స్ లో మనకి ఈ యొక్క కూరగాయ పంటలు అంటే విస్తారంగా ఏవైతే ఉన్నాయో వాటి విస్తారంగా అదేవిధంగా మనకి ఫ్రూట్ క్రాప్స్ తీసుకుంటే మనకి మ్యాంగో తర్వాత చీనీ బత్తాయి ఈ విధంగా తర్వాత పప్పాయి సో వీటిలో కూడా అడగడం జరిగింది విత్తనాలు పంట నారు పందిళ్లు మల్చింగ్ షీట్ హరిత గృహాలు వంటి వాటిపై రైతులకు వ్యవసాయ ఉద్యాన శాఖలు రాయితీ మంజూరు చేయనున్నాయి తగ్గుతున్న పంటల సాగు విస్తీర్ణాన్ని ప్రోత్సహించేందుకు అధికారులు ఈ కార్యక్రమాల్ని రూపొందించుకున్నారు పండిస్తున్న పంటలన్నిటినీ కూడా ఏకతాటికిపై తీసుకొచ్చి వ్యవసాయ శాఖని అప్రమత్తం చేస్తూ ఆ పంటల మీద ఒక పూర్తి స్థాయి అవగాహన తీసుకొని సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు నూతన వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించి ఉత్పత్తులను పెంచి పండించిన పంటలని మార్కెటింగ్ చేసి మార్కెటింగ్ చేయగా మిగిలినటువంటి సర్ప్లస్ ఉత్పత్తులను కూడా పరిశ్రమల శాఖ ద్వారా వాల్యూ అడిషన్ కింద తయారు చేసి తెలంగాణ బ్రాండ్ మీద ప్రపంచ దేశాలకు అందించాలనే ఒక కృత నిక్షేమంతో కేసీఆర్ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి మేమందరం కూడా పూర్తిగా సంపూర్ణ స్థాయిలో మద్దతు తెలుపుతూ సహకరిస్తామని తెలుపుకుంటున్నాను మరి పండించిన పంటని అమ్మటానికి ఆ మద్దతు ధర ఇప్పించడానికి మార్కెటింగ్ శాఖ ముందుకు వస్తా ఉన్నది పంట కాలనీల అంశంపై త్వరలోనే సీఎం దృష్టి సారించనున్నారు వ్యవసాయ అనుబంధ శాఖలు పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులు ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు ఔత్సాహిక పారిశ్రామిక పేత్తలతో సమాపేశమై స్వయంగా సీఎం పంట కాలనీల విధి విధానాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది